ప్రకృతి ఉగ్రరూపానికి కేరళ అల్లాడిపోతుంది ముఖ్యంగా వాయినాడ్ జిల్లాలో నీట మునిగిపోయింది ఈ జిల్లాలోని ఒక రాత్రికి కురిసిన వర్షానికి ఒక ఊరు తెల్లారేసరికి మాయమైపోయాయంటే ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు ఊర్లకే ఊర్లు కొట్టుకుపోయాయి రాత్రి కురిసిన భారీ వర్షాలకు కొండ చర్యలు మొత్తం విరిగి ఊర్ల మీద పడిపోయాయి భారీ వరద ఈ కొండ చర్యలను తీసుకొచ్చి ఊర్లను కప్పేసింది నిద్రపోతున్న ప్రజలు మేల్కొనే లోపు ప్రాణాలు బురదలో సమాధైపోయాయి ఇప్పటికే నూట ఆరు మంది చనిపోయినట్టు తెలుస్తోంది వాయినాడ్ జిల్లాలోని ముందక్తే చోరల్మాల పోప్పడి వెల్లడ్మాల అనే గ్రామాలు మొత్తం కొండ చర్యలు విరిగిపోవడంతో బురద సమాధి అయిపోయాయి ఈ గ్రామాలు చుట్టూ కొండ చర్యలు విపరీతంగా ఉంటాయి వీటి మీద భారీ వర్షాలు కురవడంతో ఆ నీరంతా కిందున్న గ్రామాల మీదకి పోటెత్తాయి వర్షాల దాటికి రాత్రి ఒంటి గంట సమయంలో ముందక్తేలోని ఓ ప్రాంతంలో ఈ కొండ చర్యలు ముందుగా విరిగిపడ్డాయి దాంతో ఆ ముందక్తే ప్రాంతం ఒక్కసారిగా వరద నీటిలో కొట్టుకొచ్చిన బురదతో నిండిపోయింది ఇక చోరల్ అనే గ్రామం అయితే రాత్రికి రాత్రే మాయమైపోయింది ఇది ఆ చుట్టుపక్కల ఉన్న వాటిలో కెల్లా పెద్ద గ్రామం దాదాపు నాలుగు వందల కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి రాత్రి ఒంటి గంట దాటిన తర్వాత ఈ గ్రామం మీదకు ఒక్కసారిగా వరదల్లో కొండ చర్యలు కొట్టుకురావడంతో ఊరు మొత్తం బండరాలు బురద వరద నీటితో నిండిపోయింది ఒక్క స్కూల్ తప్ప మొత్తం ఊరు తుడిచి పెట్టుకుని పోయిందంటే ప్రకృతి విలయతానం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు ఈ ఊర్లో వరద నీరు పోటెత్తిన్నప్పుడు ప్రజలు పక్కనే ఉన్న అంతిమాల అనే గ్రామానికి వెళ్తే బతికేవారు కానీ వరద దాటికి అంతిమాల వెళ్లే బ్రిడ్జ్ కొట్టుకుపోయింది దాంతో వాళ్ళు తప్పించుకునే మార్గం లేకపోవడంతో వరదలకు బలైపోయారు దాదాపు ఆరు వందల మంది ఆ బురదలోని శిథిలాల క్రింద ఉన్నట్లు తెలుస్తోంది ఇంకా పదిహేను వందల మందికి పైగా ఆ చుక్కి తెలియట్లేదు ఆ గ్రామాలకు సహాయక బృందాలు వెళ్లేందుకు బ్రిడ్జ్ లేకపోవడంతో నానా ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఇక హెలికాప్టర్ అక్కడ దిగుదామన్నా మొత్తం బురదనే ఉండటంతో సహాయక చర్యలు స్లోగా సాగుతున్నాయి ఇక వర్షాలకు భారీగానే కురుస్తుండడం కూడా పెద్ద సమస్యగా మారింది మృతుల సంఖ్య ఇంకా పెరిగేలా ఉంది ప్రస్తుతం చనిపోయిన వారికి రెండు లక్షల ఆర్థిక సహాయం అలాగే గాయపడ్డ వారికి యాభై వేలు ప్రభుత్వం ప్రకటించింది వారంతా సేఫ్ గా బయటపడాలని మనం అందరం కోరుకుందాం